एपी प्रभुत्वं पै तेलु नुंची असत्य कथनालु विषपु रातलु रास्तुन्न ईडाड़ पत्रिक रामोजीराव पै निरसन व्यक्तं चेशारु वैएसआरसीपी विद्यार्थी विभाग नेतलु प्रभुत्वं पै अक्कस वेल्लगक्कुतुन्न ईनाडु पत्रिक तन असलु रूपं पट्टाभि विषयंलो बहिर्गतमैंदन्नारु तक्षणमे ईनाडु पत्रिकनु ब्यान् चेयालंटू एस्वी यूनिवर्सिटी मेन गेट वद्द ईनाडु प्रतिलनु दग्धं चेशारु पच्च मीडिया रास्तुन्न वार्तलनु प्रजलु नम्मवद्दंटू अध्यक्षुडु ओबुल रेड्डी पिलुपुनिच्चारु मरित समाचारं मा प्रतिनिधि विजयमूर्ति अंदिस्तारु राष्ट्र प्रभुत्वं पै असत्य कथनालु प्रचुरिस्तुन्न ईनाडुनु तक्षणमे ब्यान् चेयालंटू तिरुपति एस्वी यूनिवर्सिटी ఎదుటగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఎస్వీ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఈనాడు పత్రికలను దగ్ధం చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎదుట ఈనాడు పత్రికలను దగ్ధం చేస్తూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పైన అసత్య కథనాలను ప్రచురిస్తున్నటువంటి ఈనాడును బ్యాన్ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఈనాడు చేస్తున్నటువంటి అసత్య కథనాలను వారంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ యొక్క అసత్య కథనాలను చేస్తున్నటువంటి ఈనాడు పత్రికను తక్షణమే బ్యాన్ చేయాలంటూ పత్రిక విలువలను కాపాడాలంటూ వారంతా కూడా నిరసన గళం వినిపిస్తున్నారు. కక్షపూరితంగా ఈనాడు రాస్తున్నటువంటి అసత్య కథనాలను ఈనాడు పత్రికను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మీ యొక్క డిమాండ్ ఏంటి? ప్రజాస్వామ్యంలో భారతదేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నటువంటి ఈ యొక్క పత్రికా రంగంలో చీడ పురుగులుగా తయారైనటువంటి ఈ యొక్క పచ్చ పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని, వీటిని వెంటనే మేము గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పుడు కథనాలు వడ్డి వాండ్రించి జనాలలో ఆ యొక్క కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క ఎటుదిరిగి చంద్రబాబు నాయుడిని గద్దెను ఎక్కినించాలని చెప్పేసి రామోజీరావు వేసినటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ మొన్న 3 రోజుల కిందట ఏదైతే పట్టాభికి జరిగిన సంఘటనను తప్పుడు కథనాలుగా వర్ణిస్తూ పోలీసుల వారు 3rd డిగ్రీ ఉపయోగించకుండా కూడా గత 1 సంవత్సరం కిందట జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఆ ఫోటోలను తీసుకొని ఈ ఫోటోలను పత్రికల్లో ప్రచురించి తప్పుడు కథనాలను జనాలకు తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని మంటగలిపే విధంగా ఆ యొక్క తప్పుడు ప్రచారాలని చేస్తున్నటువంటి రామోజీరావుకు సంబంధించినటువంటి పత్రికను ఏదైతే ఉంటే వెంటనే రద్దు చేయాలా, ఆ యొక్క దానికి సంబంధించినటువంటి పచ్చపత్రికలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుల తరఫున ఇక డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా జర్నలిజం అంటే 10 మంది పత్రికను చదవాలా, చదివే విధంగా ఉండే విధంగా రాతలు రాస్తే ప్రజలు హర్షిస్తారు, ఇటువంటి పత్రికలను హర్షించారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రామోజీరావు నీచ రాజకీయాలకు కుట్రలకు కుతంత్రాలకు నువ్వు రద్దు చేసుకొని ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడతావని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రజలు గమనించండి, ఈ యొక్క పచ్చపత్రికలను రద్దు చేయండి, పచ్చపత్రికలు చదవడమే మానేయండి. ఇప్పుడు అప్పుడే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఒక అర్థం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి అసత్య కథనాలను ప్రసరించడం ద్వారా ప్రభుత్వమైన బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఎన్ని బురదజల్లే కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటున్నారు, కాకపోతే వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలకు తిరిగి మా జిల్లా అధ్యక్షుడు ఓబులెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు చేయడం జరిగింది. ఇలాగే చేసుకుంటూ పోతే జరబోయే రోజుల్లో గట్టిగా ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వంపై విషపరాతలు రాస్తున్నటువంటి ఈనాడు పత్రికను తక్షణమే బ్యాన్ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈనాడు పత్రికను దగ్ధం చేస్తూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ కేవలం కక్షపూరితంగా అసత్య కథనాలు వల్లిస్తున్నటువంటి ఈనాడు పత్రికను తక్షణమే రద్దు చేయాలి, దీనిపైన ఇప్పటికే గవర్నర్ను కలిసి కూడా తమ యొక్క వినతి పత్రాలు అందిస్తామంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఓబుల్రెడ్డి చెప్తూ ఉన్నారు. ఈనాడు భార్య నుంచి ప్రభుత్వానికి రక్షణ కల్పించాలంటూ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నేత ఓబుల్రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ.